नमस्कार सिटी न्यूज़ के स्वागत मुझे सिटी केबल प्रेक्षक नूत संवस शुभाकांक्ष वार्ता मुख्यांश रेल पन्म सुभिक्ष चंतलपूडि एमएलए मद्दल राजेश क्यांप कार्यालय में भारी केक कट राजेश బొట్టాయిగూడెం మండలంలోని పాలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇంటి వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ అధికారులు బొట్టాయిగూడెంలో డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ఇంటి వద్ద ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు జంగారెడ్డిగూడెంలో మిన్నంటిన నూతన సంవత్సర వేడుకలు డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గున్నాబరావులు పూల బొకేలతో ముంచెత్తిన వివిధ పార్టీల నాయకులు అభిమానులు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన దూకుడు 100 రోజుల ప్రదర్శన సందర్భంగా వేడుకల్లో పాల్గొని నూతన సంవత్సర కేకులు కట్ చేసిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ भारी मेमेंटो तो माजी सर्पंच मंडवेल्ली विजयसारथि की नूतन संवत्सर शुभाकांक्ष पंचायती कार्मिकुलु जंगारेड्डिगूडेम नगर पंचायती नूतन संवत्सर वेडुकलु घनंगा जरिगायि शनिवारं अर्धरात्रि वरकु कुर्रकार बैकुलपै शिकार्लु चेशारु अवधुलु लेनि आनंदंतो केरिंतलु कोट्टारु हैप्पी न्यू ईयर अंटू बिग्गरगारुस्तू ग्रूपुलु ग्रूपुलु गा तिरिगारु गंगानम्म गुडी सेंटर वद्दा मोटर वेहिकल्स तो चुट्टू तिरुगुतू हंगामा सृष्टिंचारु 2011 संवत्सरानिकि गुड बै चेप्तू 2012 संवत्सरानिकि स्वागतं चेप्पुकुंटू स्वीट्स पंपिणी चेशारु पट्टणंलोनि श्रीनिवास थियेटर नंदु नूतन संवत्सर केकुनु प्रिंस महेश बाबू फ्यान्स अध्यक्षुलु बावरिशेट्टी मुरलीकृष्ण आध्वर्यंलो सिटी केबल एमडी पालपर्ति श्रीनिवास कट चेशारु ई संदर्भंगा दूकुडु चलनचित्रं 100 रोजुलु पूर्ति चेसुकोवडंपै फ्यान्स संदडि चेशारु रिलीज कावडानिकि सिद्धंगा उन्न बिजनेस मैन चित्रानिकि संबंधिंचिन महेश बाबू वाल पोस्टर्नु स्टिक्कर्स्नु टीडीपी जिल्ला उपाध्यक्षुलु राजन सत्यनारायण बवरिशेट्टी मुरलीकृष्ण आविष्करिंचारु ओक्कोक्करु हैप्पी न्यू इयर चेप्पुकुन्नारु बिजनेस मैन रिकार्डुलु बद्दलु कोट्टालनि कोत्त संवत्सरं अन्नि वर्गाल प्रजलकु बागुंडालनि पालपर्ति श्रीनिवास सिटी न्यूस् तो मात्लाडुतू नूतन संवत्सर शुभाकांक्षलु तेलियजेशारु केक कटिंग कोत्त संवत्सरंलो महेश बाबू फैंस मध्य नेन अदृष्टंगा भाविस्तुन्नानु मरियु राबोये महेश बाबू सिनिमा बिजनेस मैन जनवरी 11 अनुकुंटा बहुशा रिलीज नेनु मोन्न आडियो फंक्षन चूसानु डेफिनेटगा सांग्स विंटुंटे मन आ सिनिमा दूकुडु सांग्स एला हिट अवुतायनि ग्यारंटी उंदो अदे फस्ट टाइम विनगाने नाकु नच्चिनि సామాన్య ఏ సాంగ్స్ అయినా మనం ఫస్ట్ చూసినన్న నచ్చో రెండు మూడు సార్లు రిపీట్ విన్న తర్వాత ఇష్టపడతా కానీ అందులో చూసిన వెంటనే రెండు పాటలు వెంటనే నచ్చినాయి సో ఆ కట్టింగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఆయన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బిజినెస్ మ్యాన్ ఇప్పుడున్న టాలీవుడ్లో ఒకప్పుడు చిరంజీవి గారు నెంబర్ వన్ పొజిషన్ని ఆయనకి రావాలని మనసావాచ కోరుతూ ఈ శుభాక కొత్త సంవత్సరంలో ఆయనకి అన్ని శుభాలే జరగాలని राबोय काल नंबर वन आफ दि टालीवुड आलरेडी दूकुडु नंबर वन मरी पटिष्ठ नूतन संवत्सर वेडुकलु బొట్టాయిగూడెంలోని డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ఇంటి వద్ద ఘనంగా జరిగాయి భారీ జనసందోహంతో ఆయన నివాసం కిటకిటలాడింది జిల్లాలోని డివిజన్లోని పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన న్యూ ఇయర్ కేక్ కట్ చేసి పలువురికి అందించారు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కర్ర శ్రీధర్ చింతలపూడి ఎంసీ వైస్ చైర్మన్ పిపిఎన్ చంద్రరావు డికేడి సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ పోల్నాటి బాబ్జీ మల్లబతల మునీశ్వరరావు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కరాటం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం ప్రజలకు రైతులకు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పోలిన సత్యనారాయణ యువజన కాంగ్రెస్ నాయకులు గోపిశెట్టి శ్రీనివాస్ డీసీసీ అధికార ప్రతినిధి మేక ఈశ్వరయ్య కాంగ్రెస్ నాయకులు వెంప ప్రసంగిరాజు జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు అచ్యుత శ్రీనివాసరావు ఆది వీరవెంకటరావు ఆర్డీఓ ఆర్ అనురాధ ఐటీడీఏ పిఓ జయరాజు నన్న కాశీ విశ్వనాథం తటవర్తి రామకృష్ణ రెవెన్యూ అధికారులు ఎక్సైసీఐ రమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు
రైతాంగం అలాగే ప్రజలు అందరూ సురక్షితంగా ఉండాలని జంగారెడ్డిగూడలోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుగా ఎంఆర్పీఎస్ డివిజన్ కార్యాలయాన్ని చింతలపూడి శాసనసభ్యులు మద్దాల రాజేష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విశ్వంపల్లి సిద్ధు, డివిజన్ అధ్యక్షులు సనమంత కాంతారావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కుంభారంగారావు, డిఎస్పీ బీసీ నాయకులు పిపిఎన్ చంద్రరావు, మల్లవరపు సత్యనారాయణ, ఎంఆర్పీఎస్ నాయకులు లాగు యోహన్, బీఎస్పీ నాయకులు గుర్రాల భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ వేముల రాంబాబులకు పూలదండలు వేసి ఘనంగా సన్మానం చేశారు. డప్పు కళాకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ర్యాలీగా వచ్చి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డప్పు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, పెన్షన్స్ ఇవ్వాలని ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సనమంత్ర కాంతారావు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ నాయకత్వంలో రిజర్వేషన్ కోసం తమ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు విశ్వంపల్లి సిద్ధు సిటీ న్యూస్ కు తెలిపారు. మెట్ట ప్రాంతమైనటువంటి జంగారెడ్డిగూడెంలో ఈ రోజున మాదిగలు అనేక సమస్యలతో సత్వరతో ఉన్నారు. మాదిగలతో పాటు సమాజంలో ఉన్న అణగారిన వర్గాలకు అందరికి సంబంధించి ఎంఆర్పీఎస్ డివిజన్ కార్యాలయాన్ని జంగారెడ్డిగూడెంలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి ఎంఆర్పీఎస్ తరఫున సంతోషిస్తున్నాం. మరి అదేవిధంగా మిత్రులారా, మరి కృష్ణమాదిగ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేశాం. మరి జనవరి 6వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో మాదిగ విద్యార్థి సింహగర్జన మహాసభని ప్రారంభిస్తున్నాం. ఆ యొక్క మహాసభకి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్త విద్యార్థుల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. జంగారెడ్డిలోని మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత, ప్రముఖ సంఘ సేవకులు డికేడి సత్యనారాయణకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం జంగారెడ్డిలో పట్టణ అధ్యక్షులు పశుమర్తి సాయికుమార్, వివిధ సంఘాల నాయకులు, అనేక వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఆయన్ను పూల బొకేలతో పండ్లతో డికేడి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని సత్యనారాయణ సిటీ న్యూస్ తో మాట్లాడుతున్నారు. గ్రామ ప్రజలకు, జంగారెడ్డి పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరికీ కూడా 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ నిండి రైతులు క్షేమంగా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకున్నాను. రైతు బాగున్నప్పుడే మనం మన యొక్క రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే రైతు బాగుండాలి. అలాగే వాతావరణం కూడా అనుకూలించి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి నేను ఈ 2012 అనే సంవత్సరం హ్యాపీగా తోటి వారి అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో 200 ఏళ్ళు వృద్ధిల్లాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ రాజకీయ సంక్షోభం కూడా ఇక్కడతోటి ఈ 2012లో అందరికీ అనుకూలంగా సంక్షోభం లేకుండా ఉండాలని చెప్పేసి టీడీపీ జిల్లా యువత అధ్యక్షులు పెనుమర్తి రామకుమార్ ను కలిసి పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. దళిత సంఘం, రజక, ఆటో, మోటార్ వర్కర్స్, ఓనర్స్, చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలకు సంబంధించి వివిధ పార్టీల నాయకులు రామకుమార్ ను కలుసుకున్నారు. వర్తక, వాణిజ్య, వ్యాపార, ఉద్యోగస్తులకు, రైతులకు నూతన సంవత్సరంలో శుభం కలగాలని పెనుమర్తి రామకుమార్ సిటీ న్యూస్ కి తెలిపారు. 2011వ సంవత్సరానికి వేడుకలు పలుకుతూ, కొత్త సంవత్సరం అయినటువంటి 2012వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కుటుంబానికి కూడా సుఖసంతోషంతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని, రైతులు బాగోవాలని, కార్మికులకి, కర్షకులకి, వ్యాపారస్తులకి, అధికారులకి, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా, స్నేహితులకి, బంధువులకి కూడా ఈ సంవత్సరం కూడా ఎంతో మరి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. జంగారెడ్డి నగర పంచాయతీలోని ఈసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు పొగాక్ గోడౌన్ వద్ద నూతన సంవత్సర సంబరాలు అంబరందంటే
ప్రభుత్వ ప్రభుత్వేతర ఉద్యోగస్తులు కర్షకులు కార్మికులు పార్టీల కతితంగా ఆయన కలుసుకొని ఆశీస్సులు పొందారు। వివిఆర్ ఫైనాన్స్ అధినేత వనలపు వెంకటేశ్వరరావు చేయించిన 25 కేజీల కేక్ను డిసిసి అధికార ప్రతినిధి జెట్టి గున్నదరావు ఆదివారం కట్ చేశారు। ఈ సందర్భంగా గజమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు। అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో పట్టణ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అధ్యక్షతన కేక్ను కట్ చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు ఆది వీర వెంకటరావు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు। పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ పోలీస్ ఫైర్ మండల పరిషత్ ఉద్యోగస్తులు అధికారులు ప్రభుత్వ ప్రభుత్వేతర వైద్యులు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు గురునాథరావును కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। పూల దండలతో ఆయనను ముంచెత్తారు। పోలవరం గోపాలపురం చింతలపూడి నియోజకవర్గాల నుంచి అధిక మొత్తంలో గురునాథరావును స్వయంగా కలుసుకొని పూల బొకేలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు। డ్వాక్రా మహిళలు మహిళా సంఘాల ప్రతినిధులు సైతం అధిక మొత్తంలో తరలివచ్చారు। నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని గురునాథరావు ఆశించారు। పార్టీలకు సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా తరలి రావడంతో జెట్టి గురునాథరావు గొడవ తీర్థాన్ని తలపించింది। रेवे पन्े संवर क्रत संवस नूत संवस शुभाकांक्ष मैं जंगा मैं अपलाइड एरिया प्रजर की अलग सिटी जेबल फ्लाशील संवसं मन अंदर आरोग्य आनंद सौख्य आर्थिक अंदर प्रति बहुत सल। జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోని మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి పెట్రోల్ బంక్ వద్ద చింతలపూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్ కుమార్ 2012వ సంవత్సరానికి స్వాగతం చెప్తూ కేక్ను కట్ చేశారు। ఎమ్మెల్యే రాజేష్ కు పలువురు అడుగడుగున షేక్ హ్యాండ్స్ ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ఉద్యోగస్తులు అధికారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పోటీ పడ్డారు। ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేశారు। మద్ది ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందించారు। ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు పిపిఎన్ చందరావు మాజీ సర్పంచ్ పరిమి సత్యపండు తదితరులు పాల్గొన్నారు। రాజకీయ ఒడిదుడుకులు లేకుండా రాష్ట్రమే కాకుండా చింతలపూడి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే రాజేష్ సిట్టింగ్ ఇస్తున్నారు। 2011వ సంవత్సరం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒక ఎమ్మెల్యేగా నన్ను ప్రోత్సహించి మీ అభిమానం అంతా కూడా నా మీద చూపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 2012వ సంవత్సరం కూడా మిశ్రమ ఫలితాలు కాకుండా ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ బాగా జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై కాన్స్టిట్యూయెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. పంచాయతీ కార్మికులకు జీతాలు రానప్పుడు అడ్వాన్సుల రూపంలో నగదు సహాయం చేసిన మాజీ సర్పంచ్కు ఆయన ప్రతిమతో ఉన్న షీల్డ్ను పంచాయతీ కార్మికులు ఆదివారం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। వివిధ రంగాలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు విజయసారథికి శుభాకాంక్షలు అందజేశారు। ఈ సందర్భంగా విజయసారథి సిటీ న్యూస్తో మాట్లాడారు। ప్రతి ఒక్కళ్ళు రాబోయే కాలంలోనే జంగారెడ్డిగూడెం గ్రామంతో సహా హస్త ఐశ్వర్యాలతోటి కులతోకాలని చెప్పిన మనస్ఫూర్తిగా ఆకాంక్షించి బొట్టాయిగూడెం మండలంలోని పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దుద్దుకూరులోని ఆయన ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు। నియోజకవర్గంలోని అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ దేశం రాష్ట్రం జిల్లా అంతా సుభిక్షంగా ఉండాలని కోరారు। అధిక సంఖ్యలో ప్రజలు ఆయన కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసిన రామకృష్ణ ఆర్రెడ్డి సత్యనారాయణ కరాటం కృష్ణస్వరూప్ ఐటీడీఏ పీఓ జయరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। రాష్ట్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి కుటుంబంలో కూడా వెలుగు నింపి పాడి పంటలతో మరి ప్రజలంతా మరి కొనుక్కోగలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను। జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాన్ని జిల్లా ఎంపీటీసీల ఛాంబర్ మాజీ అధ్యక్షులు పోలనాటి బాబ్జీ ఆదివారం ప్రారంభించారు। ఈ సందర్భంగా పోలనాటి బాబ్జీ మాట్లాడుతూ
మీ సేవా కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కేంద్రంలో కులం, ఆదాయం, నివాస ధృవపత్రాలే కాకుండా టెలిఫోన్, కరెంటు బిల్లులు లాంటి 2000 వరకు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు బకినాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్లనాటి రాణి, ముప్పిడి నాగేశ్వరరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీ సేవా కేంద్రం ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం తగ్గ విషయం. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. పూర్వం ఈ సేవ కింద ఉండేది, ఇప్పుడు మీ సేవ అని చేశారు. దీని యొక్క సారాంశం ఏంటంటే 2000 అప్లికేషన్స్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, జనం నడంగులు కానీ, ప్లస్ ఈ టెలిఫోన్ బిల్స్, ఇంటి పన్ను, ఆ విధంగా 2000 అప్లికేషన్స్ వీళ్ళ దగ్గర స్వీకరిస్తారు. దానికి వెంటనే 48 అవర్స్ వీళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి కూడా వర్తిస్తుంది. దానిలో భాగంగా మన ఈ 4 విలేజ్, సక్కంపేట, పట్టణపాలెం, శ్రీనివాసపురం, మైసన్గూడెం, ఈ 4 విలేజ్ ఉన్న ప్రజలందరూ కూడా ఈ మీ సేవను ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తాం. జంగారెడ్డిలో సిటీ కేబుల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎంబడి పాల్పర్తి శ్రీనివాస్కు పలువురు ఆదివారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా కార్యదర్శి తూటుకుంట దుర్గారావు, మండల అధ్యక్షులు పాలూరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి వేములపూడి నాగరాజు, పట్టణ అధ్యక్షులు తూటుకుంట రాము, పట్టణ ఉపాధ్యక్షులు వేములపూడి రాజుబాబు, పట్టణ కార్యదర్శి వడిగల శ్రీనివాసరావు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. బొకేలతో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. బుట్టాయిగూడెం కేబుల్ ఆపరేటర్ సూర్యబాబు, త్రిమూర్తులు పరపర్తి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి అందుకుల ఫ్రాన్సిస్, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి చెర్లారి మాణికాలరావు క్యాలెండర్స్, ప్యాకెట్ క్యాలెండర్స్ అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.